అభినవ సీతాదేవి, యూత్ని మెప్పిస్తున్న హీరోయిన్ లేడీ రోబోట్ అభినవ సీతాదేవి. ఈ పేర్లు వింటేనే ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఒకవైపు బికినీ గర్ల్గా బీచ్లో తన సందాలను ఆరబోస్తుంది, మరోవైపు ఇదిగో ఇలా కాటన్ చీరలో కనిపించి పద్ధతిగా సీతాదేవినే తలపిస్తుంది. చీరకు బికినీకి లంకె ఏందని మీరు ఆలోచించవచ్చు. దీనికి ఒక కారణం లేకపోలేదు. ఏ రూపంలో అయినా యూత్ని మెప్పిస్తుంది ఆ హీరోయిన్. ఆమె పేరే ఎమీ జాక్సన్. అందుకే ఈ లండన్ బ్యూటీ భారత్లో మంచి పాపులర్ అయింది. లండన్ టు ముంబై, చెన్నై, హైదరాబాద్ ఇలా ఎక్కడికి వెళ్ళినా ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు కూడా. ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న 2.0 నవంబర్లో విడుదల కానుంది. అందుకంటే చాలా ముందే కన్నడ డెబ్యూ మూవీ విలన్ కూడా ఈ వచ్చే ఆగస్టులో విడుదలకు రానుంది. ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న 2.0 నవంబర్లో విడుదలకు సిద్ధం కానుంది. అందుకంటే ముందు కన్నడ డెబ్యూ మూవీ విలన్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. ఇందులో శివరాజ్ కుమార్, కిచ్చా, సుదీప్ కథానాయకులుగా నటించారు. ప్రేమ్ దర్శకత్వం వహించారు. 70 రోజుల పాటు చిత్రీకరణ జరగగా ఈ చిత్రం షూటింగ్ సోమవారంతో ముగిసింది. ఈ విషయాన్ని ఆమె వెల్లడిస్తూ ఓ ఫోటోని ఎమీ జాక్సన్ ప్రసార మాధ్యమాల్లో షేర్ చేసింది. ఈ సినిమాలో చివరగా ఓ అదిరిపోయే ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించారట. చిత్రీకరణ పూర్తవగా ఇదిగో ఇలా ఫోజ్ ఇచ్చింది. పైగా స్వీట్ హార్ట్ అంటూ తన దర్శకుడిని బొగడేసింది. అంతా బాగానే ఉంది. ఇక్కడ షూట్ అయిపోగానే ఈ అమ్మడు ఎక్కడికి వాలిపోయిందో తెలుసా? ఇంకెక్కడికి? లండన్లో ఉన్న తన ప్రియుడు జార్జి పనాయిట్టుకు దగ్గరకు వాలిపోయిందట. అటుపై మళ్ళీ బికినీలో బీచ్లో షికార్లు చేస్తుంది. వాట్ ఏ షెడ్యూల్ ఏమి అంటూ యూత్ ఒకటే ముచ్చట్లు పెడుతుంది.